జరిగింది. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవ్వడం జరిగింది. ఆ లేఖలో ఉన్నటువంటి విషయాలేంటి, ఆ లేఖను రఘు జైలు నుంచి ఏదైతే అతను ఉన్నటువంటి హుజూర్ నగర్ జైలు ఉందో ఆ జైలు నుంచి రాసినటువంటి సందర్భం అయితే ఉంది. ఆ లేఖలో ఏముందంటే, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి నమస్కరించి రాయినది ఏమనగా, విషయం తెలంగాణలో ఎమర్జెన్సీ మరియు వేల కోట్ల దేపుడి గురించి. నా పేరు రఘు గంజీ, తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాను. నిన్న ఉదయం నా ఇంటి సమీపంలో కొందరు నన్ను కిడ్నాప్ చేశారు. 5 అంశాల గురించి వార్తలు ప్రసారం ఆపితేనే నేను ప్రాణాలతో బతుకుతానని చెప్పారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసిన వారు పోలీసులని తెలిసింది. సోషల్ మీడియాలో నా కిడ్నాప్ అంశం వైరల్ కావడంతో నన్ను వారు కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. ప్రస్తుతం నేను జైలు నుంచి మీకు ఈ లేఖ రాస్తున్నాను. కిడ్నాప్ చేసిన పోలీసులు నన్ను వార్తలు ప్రసారం చేయొద్దని కోరిన 5 అంశాలు: 1వది పుప్పాలగూడ కాందీ శీకుల భూమి ఆక్రమణ, 2వది ఐడిపిఎల్ 500 ఎకరాల ఆక్రమణ, 3వది ఐకియా ముందు 43 ఎకరాల భూమి ఆక్రమణ, 4వది ప్రాజెక్టుల దోపిడి, 5వది కార్పొరేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ దోపిడి. ఇందులో ఒకటవదిగా చెప్పుకుంటున్న దాని గురించి రఘు వివరించింది ఏంటంటే, పుప్పలగూడ 100 ఎకరాల కాందిశీకుల భూమి ప్రస్తుతం ఆక్రమణకు గురవుతుంది. ఈ భూమి విలువ దాదాపుగా 50 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. రైతులను బెదిరించి నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూ కబ్జా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అధికార పార్టీ నేతలు. వారి బంధుమిత్రులు చట్ట వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. నేను ఆ విషయం గురించి రిపోర్ట్ చేయకూడదట. 2వది ఐడిపిఎల్ హిందూజా గల్ఫ్ ఆయిల్ కు సంబంధించినటువంటి 500 ఎకరాల భూమిని మింగుతున్నారు ప్రభుత్వ పెద్దలు. దీని విలువ 10,000 కోట్ల వరకు ఉంటుంది. ఈ విషయం గురించి నేను మాట్లాడకూడదట. 3వది హైటెక్ సిటీ సమీపంలో ఐకియాకు ముందు సంబంధించి సరెండర్ చేసిన 35, 36, 47, 53 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి భూమి ప్రభుత్వం చేతిలో నుండి ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళింది అనే విధంగా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా రఘు గంజీ ప్రశ్నించకూడదట. 4వది రాష్ట్రంలో మిషన్ భగీరథతో పాటు ప్రాజెక్టులన్నింటిలో దాదాపు 60,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆ డబ్బంతా రాజకీయ నాయకులకు చేరింది. పక్క రాష్ట్రం కర్ణాటకతో పోలిస్తే, అదే కాంట్రాక్టర్ చేసిన రేట్లతో పోలిస్తే తెలంగాణ ప్రాజెక్టులో విపరీత దోపిడి జరిగింది. ఆ ప్రాజెక్టులు టెండర్ల దోపిడి గురించి నేను మాట్లాడకూడదట. 5వదిగా కరోనా సమయంలో విపరీతమైన దోపిడీకి తెగబడి శవాలతో వ్యాపారం చేస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులపై ఆస్కు కేటీఆర్ అనేటువంటి ఆ డబ్బులను మింగుతున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులపైన కథనాలు తక్షణం నిలిపివేయాలట. ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారని, ప్రధానమంత్రిగా మిమ్మల్ని ఈ అంశాలపై దృష్టి సారించాలని కోరుతున్నాను. కనీసం పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ లేని తెలంగాణలో నా ప్రాణాలకు భద్రత లేదు, నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నా. గౌరవంతో రఘు గంజీ, హుజూర్ నగర్ జైలు నుంచి. ఇది రఘు గంజీ ప్రధానమంత్రికి తాను స్వయంగా రాసినటువంటి ఒక లేఖ. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే రఘు గంజీకి అరెస్టు విషయంలో, జైలులో ఉంచినటువంటి విషయంలో గవర్నర్కి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత పిసిసి చీఫ్ కూడా చెప్పడం జరిగింది. అతను చెప్పిన దాన్ని గవర్నర్ కూడా సానుకూలంగా స్వీకరిస్తూ, దీన్ని ఖచ్చితంగా నేను పై అధికారులైనటువంటి డీజీపీ వాళ్ళతో మాట్లాడతానని మనకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దాసోజు శ్రావానికి సంబంధించినటువంటి విషయంలో నిన్న గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ, మీరు పోలీసుల దొంగల కిడ్నాప్ల అరెస్ట్ చేస్తారేమిటి, పోలీసుల దొంగరా అని దాసు శ్రావణ్ చెప్తూ, రఘు జర్నలిస్ట్ రఘుది అరెస్టు కాదు, ముమ్మాటికి అది పోలీసుల దాడిని అని విమర్శించారు ఏఐసిసి అధికార ప్రతినిధి దాసు శ్రావణ్. గులాబీ పార్టీకి గులాముల్లా పోలీసులు మారాలని మండిపడ్డారు. రాష్ట్రంలో అప్రకృతిక ఎమర్జెన్సీ అమల్లో ఉన్నట్టు కనిపిస్తుందని ఆయన విమర్శించారు. రఘు అరెస్టును చేయడంతో పాటు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు మాత్రమే కాదని మొత్తం మీడియాకే సంకేళ్లు వేసినట్టు అని దాసు అభిమర్ణించారు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో రఘును దొంగల్లా పోలీసులు అరెస్టు చేశారని దాసోజు కిడ్నాప్ తరహాలో తీసుకెళ్ళడం ఏంటని ప్రశ్నించారు. గుర్రంపోడు తండాలో భూ ఆక్రమణలపై బీజేపీ చెలో గుర్రంపోడు పిలుపునిస్తే దాన్ని కవర్ చేయడానికి వెళ్లిన రఘుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పైగా A1 నుంచి A19 వరకు అందరినీ వదిలేసి A19 గా ఉన్న రఘును అరెస్ట్ చేయడం ఏంటని నిలదీశారు. ఉదయం 9:15 నిమిషాలకి
అరెస్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట కూడా రఘు ఇంటికి వచ్చిన పోలీసులు 12:45 అరెస్ట్ చేసినట్టుగా చెప్పడం ఏంటని శ్రావణ్ దాసోజు చెప్తూనే నిజాం నవాబు ఖాసిం రజువులకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు నాటి పాత్రికేయులు సోయబుల్లా ఖాన్ను ఏ తరహాలో అతమార్చారో సరిగ్గా అదే తరహాలో కేంద్ర కేసీఆర్ పరిపాలన కనిపిస్తుందని విమర్శించారు. ఉద్యమ పార్టీ కాస్త ఉన్మాద పార్టీగా మారిందని దుయ్యబట్టారు దాసో శ్రావణ్. ఇలాగే చెప్తూ పోతే హైకోర్టు కూడా ఎవరైతే రఘుగంజి సతీమణి నిన్న ఒక రిట్ వేయడం జరిగింది, నా భర్తను ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ఇది ప్రజాస్వామ్యక అలాగే మానవ హక్కులకు వ్యతిరేకంగా ఉందని హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. ఆ రిట్లో రిట్ను స్వీకరించినటువంటి హైకోర్టు ఏం చెప్పిందంటే జర్నలిస్టు రఘు అరెస్టుపై హైకోర్టు నోటీసులు ప్రజా సమస్యలపై పోరాడుతూ అవినీతిని ప్రశ్నిస్తున్న జర్నలిస్టు రఘు అరెస్టు వ్యవహారం హైకోర్టు చేరింది. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారంటూ రఘు భార్య లక్ష్మీ ప్రవీణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టు రఘు అరెస్టు అక్రమమా సక్రమమా తెలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అక్రమంగా తన భర్తను అరెస్టు చేసినందుకు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ కోరగా కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని హైకోర్టు సూచించింది. గుర్రంపోడు భూములు అక్రమణపై కథనాలు చేసిన జర్నలిస్టు రఘును సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. జర్నలిస్టు రఘు ప్రస్తుతం హుజూర్నగర్ జైల్లో 3 రోజులుగా హుజూర్నగర్ జైల్లో ఉంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. దాదాపుగా ఈ ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా స్టేషన్ బెయిల్కు సంబంధించినటువంటి కేసులుగానే ఉన్నాయి. అయినప్పటికీ ఒక దొంగను ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేసినటువంటి విధానం అయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఏదైతే నిర్బంధం జరుగుతున్నట్టుగా ఒక రకంగా భయాందోళనలకు గురిచేసే విధంగా ఈ కరోనా సమయంలో జర్నలిస్టులకే ఇలాంటి పరిస్థితి ఉందంటే సామాన్య ప్రజలకి ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు.